హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం జీ బ్రాండ్స్కి సంబంధించిన రెండు ట్రిమర్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం రెండు మనకి బిలో బడ్జెట్లో అయితే రాబోతున్నాయి రెండు బిలో బడ్జెట్లో కాదు ఒకటి అయితే బడ్జెట్లో రాబోతుంది ఇంకోటి మనకి బడ్జెట్లో దగ్గరలో అయితే ఉండబోతుంది వీటిలో కొన్ని ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఈ పెద్దది ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఈ బాక్స్లో మనకి ఇది ఇన్ వన్ ట్రిమ్మర్ అని చెప్పుకోవచ్చు అనమాట సో గతంలో మన ఛానల్లో చాలా అయితే అన్బాక్స్ అయింది చాలా అంటే బో ఎక్కువైన కాదు ఒక నాలుగు ఐదో ట్రిమ్మర్స్ని అయితే అన్బాక్స్ చేసినట్టున్నాం సో ఆ ట్రిమ్మర్స్ చూశారు కదా సో ఈ ట్రిమ్మర్ కూడా ఒకసారి చూడండి ఎలా అనిపిస్తుందో సో ఒకేలా ఆ వీడియోస్ చూడపోతే నేను పైన కార్డ్స్ వదిలేసాను అక్కడి నుంచి కూడా ఆ వీడియోస్ చూసి మీకు ఏ ట్రిమ్మర్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ లో అయితే చెప్పండి సో ఇక మనకి రెండు బాక్సులు చూస్తే ఈ విధంగా అయితే అన్నమాట సో ఇది ఒకసారి మనకి సిక్స్ ఇన్ వన్ గ్రోమిక్ కిట్ తో అయితే వస్తుంది మోడల్ నెంబర్ ఒకసారి హెచ్ వన్ జీరో సిక్స్ ఇది వస్తే మనకి హెచ్ వన్ జీరో వన్ ఇది జస్ట్ ఒక ట్రిమ్మర్ అనమాట ఇందులో వచ్చేసరికి మనకి సిక్స్ ఇన్ వన్ గ్రోమింగ్ కిట్ కూడా అయితే ఉంటుంది సో మనం ఇప్పుడు దీని మీద ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి వస్తాయి మనకి ఐపీఎక్స్ సిక్స్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది అలాగే టూ స్పీడ్ మోడ్స్ అయితే ఉంటాయి స్క్రీన్ ఫ్రెండ్లీ అంటున్నారు ఈజీ హోల్డింగ్ డిజైన్ తో వస్తుంది అలాగే అప్ టు నైన్టీ మినిట్స్ వరకు మీకు కార్డ్ లెస్ యూజ్ అంటున్నారు అంటే బ్యాటరీతో మీరు తొంభై నిమిషాల వరకు యూజ్ చేయొచ్చు అలాగే మీకు ఛార్జింగ్ కూడా తొంభై నిమిషాలు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుందని వీళ్ళైతే చెప్తున్నారు రౌండెడ్ టిప్ బ్లేడ్స్ అంటున్నారు బిల్ట్ ఇన్ రీఛార్జిబుల్ బ్యాటరీ అంటున్నారు సో ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి స్లీక్ డిజైన్ ఎల్ఈడి ఇండికేషన్ నైన్టీ మినిట్స్ యుఎస్బి ఫాస్ట్ ఛార్జింగ్ వాషబుల్ బ్లేడ్స్ అటాచ్మెంట్స్ అంటున్నారు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది మనకి కార్డ్ అండ్ కార్డ్ లెస్ తో అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట అంటే ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి వైర్ పెట్టుకొని కూడా సో మనం ట్రిమ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫీచర్ నాకు బాగా నచ్చిందని చెప్పొచ్చు అలాగే గైడ్ కోమ్స్ మొత్తం నాలుగైతే ఇస్తారు అది మనకి త్రీ ఎంఎం నుంచి టువెల్ ఎంఎం వరకు అయితే ఉంటాయి సెల్ఫ్ షార్పింగ్ స్టైన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉన్నట్టుగా వీళ్ళైతే అనమాట అంటే ఇవి ఆటోమేటిక్గా దాన్ని అంతే అవి షార్ప్ అయితే చేసుకుంటుంటాయి ఇక అలాగే మొత్తం సిక్స్ టైప్స్ ఆఫ్ ట్రిమర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో అవి ఏంటనేది మనం ఓపెన్ చేసాక చూద్దాం ఇక్కడ ప్రైస్ చూస్తే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కానీ కంగారు పడొద్దు సో జీబ్రానికి సెప్ట్ అయిన ఎంత ప్రైస్ పెట్టిందంటే దీనికన్నా ఆఫ్ లోనే అమ్ముతూ ఉంటుంది మైబీ దీన్ని రెండు వేలు లోపే తీసుకురావచ్చు ఇంకా తర్వాత మరోటి చూస్తే ఇదనమాట సో ఇది వచ్చరికి మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ ఇందులో కూడా అయితే ఉంటాయి కాకపోతే ఇందులో మనకి ఐపీ రేటింగ్ అయితే ఉండదు సో ఇటు పక్కన కూడా మనకి ఇక్కడ ఐపీ రేటింగ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు కాకపోతే ఇది వాష్ బుల్లే బ్లేడ్స్ని సపరేట్ చేసి వాష్ అయితే చేసుకోవచ్చు ఇక అలాగే ఇందులో మీకు ఎక్స్ట్రా ట్రిమ్మర్స్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు ఒకటే బ్లేడ్ అయితే ఉంటుంది సో ఇక ఆలస్యం చేయకుండా సో ఓపెన్ చేద్దాం సో ముందుగా ఈ పెద్దది ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేయంగానే వీళ్ళు ప్యాకింగ్ పర్వాలేదు బాగానే చేశారని చెప్పొచ్చు సో ఇక్కడ అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రిమర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్లేడ్స్ని సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఐదు బ్లేడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక ఆరోది ఆల్రెడీ దీనికి అటాచ్ చేసే ఉందనమాట కొద్దిగా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే బ్యాటరీ మోటార్ అన్నీ ఉంటాయి కాబట్టి సో వెయిట్ కామన్ తర్వాత ఇక్కడ మనకి ట్వెల్వ్ ఎంఎం కాంబో అయితే ఒకటి కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మనకి యూఎస్బి కార్డ్ అయితే ఒకటి కనిపిస్తుంది ఇది ఒకటి నాకు నచ్చిన విషయం అని చెప్పచ్చు సో మనకు కావాల్సిన యూఎస్బి అడాప్టర్ని యూజ్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టూ పిన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ యూఎస్బి ఏ అయితే ఉంది సో ఇది మనకి ఫైవ్ వాట్ సపోర్ట్ ఉన్న ఎనీ అడాప్టర్ అయితే యూజ్ చేయొచ్చు అంతకన్నా ఎక్కువ వాట్ ఉన్న అడాప్టర్ని కూడా అయితే యూజ్ చేయొచ్చు ప్రాబ్లం ఉండదు కాకపోతే మనకు అది తీసుకునేది మాత్రం ఇన్పుట్ పవరు ఫైవ్ వాట్ అయితే తీసుకుంటుంది ఫైవ్ వాట్లోనే మీకు వచ్చేసరికి నైంటీ మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందంటున్నారు తర్వాత ఇక్కడ ఒక స్టాండ్ అయితే ఇస్తున్నారు స్టాండ్ ఆర్ డాక్ ఏదైనా పిలవచ్చు సో వీటిని మనం తర్వాత ఇందుట్లో ఇలాగా స్టాండ్ చేసుకోవచ్చు అంటే సిట్టింగ్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ పెట్టాలి సో ఇది కూడా ఇలాగే పెట్టాలి తర్వాత ఇక్కడ మనకి కోమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి త్రీ ఎంఎం నుంచి ట్వల్ ఎంఎం వరకు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవ్వేసరికి మనకి త్రీ ఎంఎం నుంచి ట్వెల్ ఎంఎం వరకు అయితే ఉంటాయి ఇక ఈ బ్లేడ్ లెంత్ కూడా మీకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ట్వల్ ఎంఎం వరకు ఉంటుంది తర్వాత ఇక్కడ చూస్తే బ్రష్ అయితే ఉంది సో దీంతో మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎయిర్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఫైనల్గా ఇక్కడ ఆయిల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎప్పుడైనా లోపల జామ్ అయిందంటే సో ఆయిల్ వేసుకోవడం కోసం ఆయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఈ బాక్స్లో ఉన్నవి పెద్ద దాంట్లో పెద్ద బాక్స్లో ఉన్నవి సో బాగుంది నాకు ఈ స్టాండ్ నచ్చింది సో సిట్టింగ్ అయితే ఇచ్చారు అటు ఇటు పడేసుకోకుండా మనం ఆ రకంగా దాంట్లో స్టాండ్లో అయితే సిట్ చేయించవచ్చు ఈ బ్రష్ ఎక్కడ పెడదాం ఇక్కడ పెట్టేద్దాం ఇది ఇక్కడ పెడదాం ఓకే సో ఇప్పుడు మరొకటి చూద్దాం దీని ప్రైస్ చూస్తే ఇక్కడ మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ ఉంది సో దీని ప్రైస్ కూడా మీకు ఆఫ్ ప్రైజ్లో అయితే రావచ్చు మేబీ ఎయిట్ హండ్రెడ్ బిలో ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇంకా మనం ఓపెన్ చేద్దాం ఈ బాక్స్లో ఏమున్నాయి ఏం లేదు జస్ట్ రాగానే ఒకటే వచ్చేసింది ఓకే ఇక్కడ ట్రిమ్మర్ అయితే కనిపిస్తుంది ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది దీనికి కూడా ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు రెండిటికి రెండు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి తర్వాత ఇందులో చూస్తే సేమ్ అదే టైపు కామ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా మేము త్రీ ఎంఎం నుంచి ట్వల్ ఎంఎం వరకు ఈ కామ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి అంటే ఉంటాయన్నమాట సో ట్రిమ్ చేసుకోవడం కోసం అలాగే ఇందులో కూడా ఒక ఆయిల్ బాటిల్ అలాగే ఒక బ్రష్ ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ యూఎస్బి కార్డ్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ అవేలాగా ఇవి కూడా అయితే ఉన్నాయి బడొసరికి ఎక్స్ట్రా బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయి మనకి ఈ ఆర్ ఇచ్చారు కదా దీంట్లో అది ఇవ్వలేదు ఇందులో మనకి ఫుల్ లెంత్ బ్లేడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఈ మెటీరియల్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఏబిఎస్ మెటీరియల్ అయితే యూజ్ చేసామంటున్నారు సో ఇక్కడ చూస్తే మనకి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ హోల్స్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఒక హోల్ అయితే ఇచ్చారు సో అంటే స్కిప్ అయిపోద్దున సో ఒక హోల్ లాంటిది అయితే ఇచ్చారు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉంది ఇక్కడ బటన్ అయితే కనిపిస్తుంది ఓకే డీసెంట్ నాయిస్ ఉంది మరి ఓవర్ నాయిస్ అయితే లేదు డీసెంట్గా ఉంది వైబ్రేషన్ కూడా డీసెంట్గానే ఉంది ఇక్కడ జేబ్రానిక్స్ అని చెప్పి అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మనకి ఫుల్ లెంత్ బ్లేడ్ అయితే వీళ్ళు అన్నమాట అటాచ్ చేసి సింగిల్ బ్లేడ్తోనే వస్తుంది ఇది సో ప్రైస్ కూడా తక్కువే కాబట్టి సింగిల్ బ్లేడ్తో వస్తుంది దీన్ని మనం రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇలా పైకి లా అయితే వచ్చేస్తుంది అనమాట ఎస్ అంటే ఇది కంప్లీట్ వాషబుల్ అయితే కాదు దీన్ని ఇక్కడ బ్రష్తో అయితే మనం క్లీన్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ఇటు ఐపీ రేటింగ్ ఇవ్వలేదు కాకపోతే బ్లేడ్ని అయితే మనం వాష్ చేయొచ్చు వాళ్ళు అదే చెప్తుంది సో సిట్టింగ్ అయితే ఇలా అయిపోతుంది అనమాట సో ఇది కూడా మీకు కార్డ్ అండ్ కార్డ్లెస్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట అంటే మనకి ఇందులో ఛార్జింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఇక్కడ మనం పవర్ కేబుల్ని ఇన్సర్ట్ చేసి సో డైరెక్ట్గా అయితే వాడేవచ్చు సో నైంటీ మినిట్స్ ఇది కూడా ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అలాగే నైంటీ మినిట్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందంటున్నారు సో ఇది పక్కన పెట్టి ఇప్పుడు దీని ఫిజికల్ ఓవర్ చూద్దాం ఇది కూడా మనకి ఏబిఎస్ ప్లాస్టిక్తోనే వస్తుంది అనమాట సో ఇందులో వచ్చేసరికి మనకి స్పీడ్ మోడ్స్ రెండు అయితే ఉంటాయి ఓకే ఇది కూడా సేమ్ అదే డీసెంట్ వైబ్రేషన్ ఉంది ఇది కొంచెం స్పీడ్ మోడే ఎక్స్ట్రా అనమాట ఇంకొంచెం ఎక్కువ స్పీడ్ మోడ్ అనమాట సో ఇది చూడడానికి మనకి షైనీగా అయితే కనిపిస్తుంది ఇదంతా మనకి క్రోమ్ బీట్తో అయితే వస్తుంది ఇది మొత్తం కంప్లీట్ మనకి మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట సో రెండు చూడడానికి బాగానే ఉన్నాయి ఇది కొంచెం డీసెంట్గా ఉంది సో మ్యాట్ ఫినిష్తో వస్తుంది కదా కొంచెం లుక్ అయితే మాత్రం స్క్రాచెస్ అయి పడవ అనిపిస్తుంది ఇది మన ఫింగర్స్ని అట్రాక్ట్ చేసేలాగా ఉందన్నమాట సో కాబట్టి ఇది కూడా బాగానే ఉంది మెయిన్ మనకి గ్రిప్ రెండు బాగున్నాయి గ్రిప్ అయితే ఇది కొంచెం ఇంకా కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం అనమాట గ్రిబ్ అయితే ఇంకా బాగుంది ఇది ఇక్కడ జేబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఉంది తర్వాత బాటమ్ సైడ్ మనకి పవర్ ఇన్పుట్ అయితే వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ లెంత్ బ్లేడ్ అయితే అటాచ్గా అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట ఇది ఫుల్ లెంత్ బ్లేడ్ సో దీన్ని రీప్లేస్ చేసి మనం వీళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా ని కూడా అయితే యూజ్ చేయొచ్చు సో ఇలా తీస్తే వచ్చేస్తే కొంచెం తీసేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంది పెట్టేటప్పుడు ఈజీగా అయితే కూర్చునిపోతుంది కాకపోతే చాలా టైట్ ఫిట్టింగ్ అయితే ఉందని చెప్పొచ్చు సో వీళ్ళు ఫుల్ లెంత్ బ్లేడ్ని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే షార్ట్ లెంత్ బ్లేడ్ ఒకటి ఉంది సో ఇదైతే షార్ట్ లెంత్ ఇది స్మాల్ లెంత్ ఇంకా చిన్న సైజ్ అనమాట మనకి షేప్ సైజ్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది ఇంకా ఇది మైక్రో ట్రిమ్మింగ్కి అయితే ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు వీటిని విడిగా అయితే మనం పర్చేజ్ చేయకుండా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో అన్నీ ఒకే సింగిల్ ట్రిమ్మర్లోని ఇవన్నీ వస్తున్నాయి ఇది నో స్టిమ్మరు ఫైనల్ గా ఇది బాడీ షేవర్ అనుకుంటా బాడీ మీద ఉన్న వెంటుకుల్ని తీసేయడం కోసం సో ఇదైతే ఉపయోగపడుతుంది ఇది మనకి ఎల్ షేప్ లో వస్తుంది ఇలా వస్తుంది సో అటాచ్ చేసి చూద్దాం ఇది ఓకే ఇలా వస్తుంది అనమాట సో ఇలా ఇలా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి వీళ్ళు ఎక్స్ట్రా ట్రిమ్మర్స్ని బ్లేడ్స్ అనుకోవచ్చు సో వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో సిట్టింగ్ అయితే బలే ఉంది కలిసిపోయినట్టుగానే అనిపిస్తుంది అనమాట సపరేట్గా అటాచ్ చేసినట్టుగా అయితే ఏమీ అనిపించట్లేదు ఇంకోటి కూడా పెట్టి చూద్దాం బో తీయడమే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇరిగిపోద్దాం అనిపిస్తుంది కానీ ఇరిగే సమస్య అయితే ఏం లేదు కొంచెం టైట్గానే ఉంది సో ఇది చిన్నది చిన్నది అటాచ్ చేస్తే మనకి ఏ విధంగా అయితే ఉందనమాట ఓకే బాగానే ఉంది సో ఇప్పుడు వీటితో మనం ఏం అద్భుతం చేయగలమో చూద్దాం ఒకసారి ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తాను లేకపోతే హెయిర్ కటింగ్ చేసుకుంటాను చూద్దాం ఏం చేయగలము సో ఇప్పుడు నేను వీటిని యూస్ చేస్తాను యూస్ చేసి ఎలా ఉన్నాయి అనేది మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వీటిని అయితే నేను యూజ్ చేశాను అనమాట యూజ్ చేసి ఆ గడ్డం కొంచెం ట్రిమ్ చేశాను అలాగే హెయిర్ కూడా సైడ్స్ మీరు చూశారు కదా సో కటింగ్ అవి అయితే చేశాను సో ప్రీవియస్గా నేను వాడిన దాంతో కంపేర్ చేసి చూసుకోవాలనుకుంటే దీని ప్రైస్ కూడా ఇక్కడైతే మ్యాటర్ చేస్తుంది అనమాట సో ప్రైస్ పరంగా చూస్తే మనకి ఇందుట్లో సో స్మాల్ సైజ్ ఏదైతే ఉందో సో దీని ప్రైస్ చూస్తే ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే ప్రైజ్ అయితే పెట్టారు అంటే ఎనిమిది వందల రూపాయలు లోపే అయితే దీని ప్రైజ్ అయితే ఉంది ఇంకో మరోసారి మీకు ఇది సిక్స్ ఇన్ వన్ సో కిట్తో అయితే వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు తక్కువే ఉంది పదిహేడు వందల నలభై నాలుగు రూపాయలు దీని ప్రైజ్ అయితే ఉంది సో ఈ ప్రైస్ ప్రకారం చూస్తే ఓకే పర్వాలేదు మంచి ప్రోడక్టే అని చెప్పొచ్చు అనమాట సో మీరు హెవీగా యూజ్ చేస్తారనుకుంటే అక్కడ నన్ను అడిగితే ఈ స్మాల్ది ఉంది కదా సో ఇది అంటే వన్ జీరో వన్ సో ఈ మోడల్ అయితే అంత వర్కౌట్ కాదని చెప్పి నా అభిప్రాయం అనమాట చిన్న చిన్నగా ఏదైనా ట్రిమ్ చేసుకోవాలంటే ఓకే కానీ ఎక్కువగా అయితే ఇది వర్కౌట్ అవ్వదు సో నన్ను అడిగితే ఆ సిచ్యువేషన్లో మీకు ఇది బెటర్ అనమాట వన్ జీరో సిక్స్ ఎందుకంటే ఇందులో మనకి టూ స్పీడ్ మోడ్స్ అయితే ఉన్నాయి సెకండ్ మోడ్లో మీకు చాలా షార్ప్గా స్పీడ్గా అయితే కట్ చేస్తుంది సో ఆ సిచ్యువేషన్లో అయితే మీకు ఇది బెటర్ ఇది కూడా మీకు పద్దెనిమిది లోపే ఉంది కాబట్టి సో ఆ ప్రైజ్లో మీకు వచ్చేసరికి ఆరు కిట్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు సో అదొకటి నాకు బాగా నచ్చిందని చెప్పొచ్చు ఇది కూడా ఓకే ఆ ప్రైస్కి కాకపోతే అంత స్పీడ్ అయితే లేదనమాట సో హెవీ యూజర్స్ అయితే మాత్రం ఇది రికమెండ్ చేయను ఇక తర్వాత చెప్పాల్సింది బిల్డ్ క్వాలిటీలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండి అయితే అనిపించింది సో ప్రస్తుతానికి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఆ బిల్డ్ క్వాలిటీ చూస్తుంటే మనకి ఏమైనా బ్లేడ్స్ డ్యామేజ్ అవుతాయి ఇలాంటి కొన్ని అవు అనుమానాలు అయితే అనిపిస్తున్నాయి అయినప్పటికీ మనం పెట్టే ప్రైస్కి సో కంపేర్ చేసుకొని చూసినట్టయితే అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇందులో ఐపీ రేటింగ్ కూడా ఇచ్చుంటే అనిపించింది వన్ జీరో వన్లో వీళ్ళు ఐపీ రేటింగ్ అయితే ఇవ్వలేదు దీనివల్ల బ్లేడ్ని సపరేట్ చేసి అంటే డీడీ అటాచ్ చేసి సో కడగాల్సి వస్తుందనమాట అంటే వాష్ చేయాలంటే ఇదైతే మీకు ఐపీ రేటింగ్తో వస్తుంది కాబట్టి డైరెక్ట్గా అయితే వాష్ చేసేవచ్చు ఇక అలాగే వీళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా కోమ్స్ కూడా మనకి త్రీ ఎంఎం సిక్స్ ఎంఎం నైన్ ఎంఎం ట్వెల్ ఎంఎం ఇస్తున్నారు మనకి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం కావాలంటే ఈ మధ్యలో అయితే లేదు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఏమి ఇవ్వలేదు సో అలా అవి కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగున్నాయని చెప్పి అయితే అనిపించింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ అయితే మొత్తానికి మీరు ఒక బడ్జెట్లో తక్కువ ప్రైజ్లో మీకు ఒక ట్రిమ్మర్ కోసం చూస్తుంటే అక్కడ మీకు వన్ జీరో వన్ అయితే ఉంది ఎనిమిది వందల లోపే అయితే దొరుకుతుంది లేదు ఇంకా మీకు ఎక్స్ట్రా కిట్స్తో కావాలి అనుకుంటే సిక్స్టీన్ వన్ కిట్తో అయితే మీకు ఇది రోమి కిట్తో అనమాట సో ఇది మీకు పద్దెనిమిది వందల లోపే అయితే వస్తుంది ఇక్కడ మీకు ఎక్స్ట్రా కిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు